అమ్మాయిని ఎక్కడికి వెళ్ళినా కూడా మానసికంగానో లైంగికంగానో వేధిస్తూ ఉంటారని ఇప్పటికే మనం చాలా రకాలుగా వింటున్నాం. కాస్టింగ్ కౌచ్ అనేది కాకుండా ఎక్కడికి వెళ్ళినా కౌచింగ్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా రక్షణ పాలు తక్కువే అని ఇప్పటికే మనం ఎన్నో రకాలుగా నిరూపించుకున్నాం. మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన నిర్భయ, ఆ తర్వాత జరిగిన ఎన్నో నేరాలు ఘోరాలు ఇవన్నీ సాక్ష్యాలతో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. అయితే కొంతమంది ఘోరాతి ఘోరంగా అమ్మాయిలు వశపరుచుకుంటే కొంతమంది చాప కింద నీరులాగా తడిగుడ్డలతో గొంతులు కోసేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం శ్రీరెడ్డి ఇప్పటికే చాలా ఓపెన్గా అందరికీ అర్థమయ్యేలాగా తనదైన శైలిలో చెప్పుకుంటూ వచ్చింది. నేను సినిమా అవకాశాల కోసం వచ్చినాను, నాతో పాటు ఎంతోమంది వచ్చారు, అయినా వాళ్ళెవ్వరిని బతకనీయకుండా వాళ్ళ కామ కోరికలు తీర్చాలని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నారు. దయచేసి మమ్మల్ని పరిగణనలోకి తీసుకోండి, నేను చెడిపోయాను కానీ నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు చెడిపోకుండా సినిమాలో సినిమా మా తల్లి పెట్టే ఒక ముద్దైనా తిననివ్వండి అని ప్రాధాయపడింది. ఎవరు తన మాట వినిపోయేటప్పటికీ ఇక చివరి ఆఖరికి అర్ధనగ్న నిరసన చేసి తన వంతు ప్రయత్నం చేసింది తన బాధ చెప్పడానికి. అయినా కూడా చాలామంది చాలా రకాల సలహాలు ఇచ్చారే తప్ప ఎవరు కూడా శ్రీరెడ్డి బాధని అర్థం చేసుకోలేదు. అందుకనే నేను ఇక పోరాటం చేస్తూనే ఉంటాను అని తనకి తానే నిశ్చయించుకుని పెళ్లి పెటాకులు, కుటుంబం, ఇష్టాలు, ప్రేమలు అన్నీ పక్కకు పెట్టి తనదంటూ పోరాటం చేస్తూనే ఉంది. ఇక ఇది పక్కకు పెడితే తాజాగా ఒక తెలుగు ఫిలిం నిర్మాత మరియు అతని భార్య వ్యభిచార రాకెట్లో పట్టుబడ్డారు. ఏంటి అంటే కిషన్ అనే ఇతను తెలుగులో నిర్మాత. అయితే ఇతని పేరు కిషన్ ముదుగుమూడి. అయితే ఇతను కేవలం నిర్మాతగానే చాలామందికి సినిమా పరిశ్రమలో తెలుసు, కానీ ఈ మధ్యకాలంలో ఇతనిది వ్యభిచార రాకెట్ ఒకటి బయటపడింది. ఇతను ఒక అమ్మాయిల సప్లయర్ అని ఇతని భార్య కూడా ఆ రాకెట్లోనే ఇమిడి ఉందని తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి వాళ్ళు చాలామందే బయటపెడుతున్నారు. అవకాశాల కోసం, యాంకరింగ్ కోసం, ఇలా రకరకాల ప్రయత్నాల కోసం వచ్చిన అమ్మాయిల్ని కామ్గా సైలెంట్గా ట్రాప్లోకి దింపుతున్నారు. అయితే ఈవెంట్లని, ఎన్ఆర్ఐ ఫంక్షన్లని, అవన్నీ వాళ్ళని వీసా పేరు మీద అమెరికా తీసుకువస్తున్నారు. అమెరికా తీసుకువచ్చిన తర్వాత చల్లగా వాళ్ళని స్టార్ హోటల్లో బుక్ చేసి అక్కడ వాళ్ళని డబ్బుకో లేకపోతే మరే ఇతరత్ర వాటికో లోబరుచుకుని వాళ్ళని వాడు శారీరకంగా వాడుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఇన్వెస్టిగేషన్లో బయటకు తేలింది. అయితే ఆ అమ్మాయిలు, యాంకర్లు, హీరోయిన్ అవుదాం అనుకున్న వాళ్ళందరితోనూ ఈమెయిల్స్ మరియు వాట్సాప్ మరియు ఇతర మెసేజ్ల ద్వారా చాటింగ్ బయటపడింది. దానిలో ఏమని ఉందంటే వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ రూమ్ నెంబర్స్, వాళ్ళు ఎన్నిటికి రావాలి ఇవన్నీ ఉంది. అయితే దీనిలో గమనార్హం ఏంటి అంటే ఒక తెలుగు చలనచిత్రంలో ఇప్పుడెప్పుడే వస్తున్న ఒక అమ్మాయి ఇతన్ని ప్రాధాయపడుతూ ఒక మెయిల్ రాసింది. నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నన్ను దయచేసి వ్యభిచార కూపంలో దింపకండి, నేను నటన కోసం అవకాశాల కోసమే ఇక్కడికి వచ్చాను, దయచేసి నన్ను ఇలాంటి వాటిలో లాగి నా జీవితాన్ని నాశనం చేయొద్దు అని చాలా జాలి గొలుపుతూ ఏడుస్తూ రాసింది ఆ మెయిల్. అయితే దానికి కూడా తను ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా బలవంతంగా లోబరుచుకోవడానికే ప్రయత్నించాడు. అయితే ఈ రాకెట్ బయటపడడంతో ఒక్కసారిగా గుప్పు కాస్త గొల్లంతైంది. మరి విన్నారు కదండి, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.